Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku vishama pariksha, akada Pawan ku maddati istara? Ippudu ide amsampai TDP janasenalo charchalu jarugutunnayi. ఇంతకి విషయం ఏంటంటే తెలంగాణ ఎన్నికలలో బీజేపీ మిత్రపక్షంగా జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 8 నియోజకవర్గాలను బీజేపీ కేటాయించింది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వేరావుపేట, మధిరతో పాటు కోదాడ, కూకట్పల్లి, నాగర కర్నూలు నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాగర కర్నూలు మినహా మిగిలిన నియోజకవర్గాలలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండేవే. పైగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, మధిర, కొత్తగూడెం, అశ్వర్యపేట నియోజకవర్గాలను కేటాయించడం, మిగిలిన కూకట్పల్లి, కోదాడలో కూడా సీమాంధ్రుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంటే జనసేనను బీజేపీ సీమాంధ్ర పార్టీగానే చూస్తోందా, లేకపోతే ఈ నియోజకవర్గాలను జనసేన కోరి తీసుకున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా సీమాంధ్ర నియోజకవర్గాలకే జనసేనను బీజేపీ పరిమితం చేసిందన్నది స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఏపీలో మిత్రపక్షం టీడీపీ ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ను గెలిపించడంలో భాగంగానే తెలంగాణ ఎన్నికలలో పోటీ నుండి టీడీపీ తప్పుకుంది. మరి ఏపీలో మిత్రపక్షం జనసేన తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు ఓట్లేయించి గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది కదా. పైగా జనసేన పోటీ చేస్తున్నది కూడా సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే. అందులోనూ కూకట్పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, మధిర, వైరా, కోదాడ నియోజకవర్గాలకు సీమాంధ్రతో సరిహద్దులున్నాయి. ఇందులో కూడా ఖమ్మం, మధిర, కొత్తగూడెం, కోదాడ, వైరాతో పాటు గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లిలో ఖమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి తమ సామాజిక వర్గం ఓట్లతో పాటు ఇతర ఓట్లను జనసేనకు వేయించి గెలిపిస్తేనే తర్వాత జరగబోయే ఏపీ ఎన్నికలలో టీడీపీ మీద జనాలకు, ముఖ్యంగా కాపులకు నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా పోటీ చేసిన నియోజకవర్గాలలో ఎక్కడ కూడా జనసేన గెలవకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జనసేనకు న్యాయం చేస్తారా చేయరా అన్నది చంద్రబాబు మీదే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.